Hello guys, welcome back to GTA 5 gameplay series episode number 88. And guys, finally Lamborghini Terrazzo konamannaru kada koneshanu. And guys, ee episode lo manam full double sampayabothunnam, almost $500 million raabothunnayi manaku. And adu elago nenu cheppabothunna, but danikanna mundu meer comment chesina karlanni ippudu nenu chupiyabothunna. So guys, meeru subscribe chesandi, and please guys 300 likes ni complete chesandi. So guys, ఇప్పుడు మనం కొన్న కార్లలో మెర్సిడీస్ బెంచ్ ఉంది, లాంబర్గిని టెరజో ఉంది, అండ్ మీ ఫేవరెట్ కార్ రేంజ్ రోవర్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు కొన్ని బైక్స్ కూడా కొన్నా, అవి కూడా చూపిస్తా. అండ్ G63 AMG GT కార్ కూడా కొనేసిన, యాజ్ యూ కెన్ సీ. ఇవన్నీ మన కాన్వాయ్ వెహికల్స్, మన సెక్యూరిటీ కోసము. అండ్ గైస్, మీరు కామెంట్ చేసిన 2000 సెక్యూరిటీ, గైస్ 2000 సెక్యూరిటీ ఎందుకు గైస్ మరీ ఎక్కువ? సో గైస్, 2000 ఎందుకులే, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ సరిపోతుంది. అండ్ గైస్, బైక్ కలెక్షన్ చూడండి, మన దగ్గర హయాబుసా ఉంది అండ్ BMW S1000R ఉంది. సో ఫైనల్లీ మనం బైక్ కలెక్షన్ చూపించేసినాం, కార్ కలెక్షన్ చూపించేసినాం, అండ్ మన కాన్వాయ్ వెహికల్స్ చూపించేసినాం. అండ్ యా, మీరు ఇప్పుడు లైక్ గోల్ 300 లైక్స్ని కంప్లీట్ చేసేయండి. అండ్ గైస్, ఇప్పుడు మనకు $500 million వస్తాయని చెప్పాను కదా, సో అది ఎలాగంటే, యాక్చువల్లీ మనకు లాస్ట్ ఎపిసోడ్ కాక లాస్ట్ ఎపిసోడ్లో $400 million ఇచ్చాడు కదా, సో వాళ్ళ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారంట గైస్. ఈ రెడ్ కలర్ డ్రెస్ వాళ్ళు, ఎవరైతే ఆ మిలియనర్ మనకి 400 మిలియన్ ఇచ్చారో ఆ లాస్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ 86లో, సో అదే మిలియనర్ని వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారంట కొంతమంది కిడ్నాపర్స్, అండ్ కిడ్నాప్ చేసేసారంట గైస్ వాళ్ళ కూతుర్ని. అండ్ అక్కడ నుంచి ఇంకా గన్ పాయింట్లో పెట్టేసి వాడిని వాళ్ళ డాటర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారంట గైస్ ఈ బ్లాక్ కలర్ కార్లో. అండ్ ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికో వెళ్ళిపోయారంట. అండ్ ఇప్పుడు మనకు ఒక మిషన్ దొరికింది గైస్. మిషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ కూతురు ఉంది కదా, సో ఆ మిలినేర్ వాళ్ళ కూతురు ఉంది కదా, సో ఆ కూతుర్ని మనం సేవ్ చేసి తీసుకురావాలి ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి. అలా చేస్తే మనకి ఆ మిలినేర్ $500 million ఇస్తాడు, అండ్ ఆ మనీతోని మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కార్ని నేను కొనచ్చు. సో గైస్, మీరు తొందరగా వెళ్ళి లైక్ చేసేయండి, 300 లైక్స్, ఎన్నోసార్లు చెప్పిన గైస్. ఓకే గైస్, ప్లీజ్ చేసేయండి. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఆ కిడ్నాపర్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అండ్ అంతేకాదు వాళ్ళ కూతుర్ని సేవ్ చేయడానికి. దాంతోపాటు మనకు $500 మిలియన్ రాబోతున్నాయి. లెట్స్ గో. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఆ లొకేషన్ దగ్గరికి గైస్. మన కాన్వాయ్ రెడీగా ఉంది, అండ్ దాంతోపాటు మన సెక్యూరిటీ కూడా రెడీ ఉంది. సో నో వే ఆఫ్ ప్రాబ్లమ్, లెట్స్ గో గైస్. డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఆ లొకేషన్ దగ్గరికి, అండ్ ఆ కిడ్నాపర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో గైస్, మనకి ఇప్పుడు లెస్టర్ ఒక లొకేషన్ అయితే ఇచ్చేసిండు, అండ్ ఆ లొకేషన్ దగ్గరే కన్ఫామ్గా కిడ్నాపర్స్ ఉంటారని చెప్పిండు. సో గైస్, మనకైతే ఇప్పుడు 2 లొకేషన్స్ ఇచ్చిండు. ఒకటేమో ఒక కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర లొకేషన్ ఉండే, అండ్ యా ఆ కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర ఉండొచ్చేమో అని చెప్పి ఒక లొకేషన్ ఉంది. ఇంకొక లొకేషన్ ఏమో ఒక కన్స్ట్రక్షన్ ఉండే బిల్డింగే, సేమ్ టు సేమ్ అలాంటిదే, కాకపోతే ఇది ఒక చిన్న బిల్డింగ్, అదేమో పెద్ద బిల్డింగ్ అనమాట. సో ఈ 2 లొకేషన్లలో ఎక్కడ ఒక దగ్గర అయితే కన్ఫామ్గా ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి, అంటే ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి అండ్ కిడ్నాప్ చేసిన వాళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్పి లెస్టర్ అని హ్యాక్ చేసి చెప్పింది నాకు. సో లెట్స్ గో. అండ్ గైస్, ఇప్పుడు నేను ఇక్కడ కార్లన్నీ బ్లాస్ట్ చేస్తున్నా బికాస్ మన కాన్వాయ్ మధ్యలో ఇవ్వటం వస్తున్నాయి, అండ్ మన కాన్వాయ్ బ్రేక్ అయిపోతుంది. మీకు తెలుసు గైస్, కాన్వాయ్ బ్రేక్ అయిపోతే అసలు నాకు నచ్చదు. మనకు కరెక్ట్గా 3 కార్లు వెళ్ళాలి, అండ్ మధ్యలో మనం వెళ్ళాలనుకుంటాం, బట్ మధ్యలో ట్రాఫిక్ వచ్చేసి ఆపెత్తది గైస్, అండ్ ఇంకా అప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చి ఇక్కడ ఉన్న కార్లన్నీ బ్లాస్ట్ చేసి పడేస్తున్నా. లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇప్పటి వరకు 2-3 కార్స్ ఏదో బ్లాస్ట్ చేసిన అట్లానే. ఎనీవే, ఓకే గైస్, ఇప్పుడైతే కాన్వాయ్ పర్ఫెక్ట్గానే ఉంది. మధ్యలో ఇన్నోవా వెళ్తుంది, అండ్ ముందు G63 వెళ్తుంది, అండ్ లాస్ట్లో ఏమో మీ ఫేవరెట్ కార్ రేంజ్ రోవర్. యా లెట్స్ గో. మీరు 10 రేంజ్ రోవర్స్ అని కామెంట్ చేసిండు, బట్ 10 రేంజ్ రోవర్ కామెంట్ చేసింది కానీ నేను అన్ని కార్లు పెట్టలేను. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే, అన్ని కార్లు పెడితే మనం సూపర్ కార్ని ఫాస్ట్గా పోనీరాదనమాట, స్లోగా పోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడే చూడండి, నేను ఆల్మోస్ట్ టెరజో కార్ ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది మీకు తెలిసే ఉంటుంది, 300 కిలోమీటర్స్ వెళ్తుంది. అయినా కానీ నేను స్లోగా ఎందుకు పోలిస్తున్నా అంటే, మన కాన్వాయ్ కన్నా ముందు వెళ్ళిపోతే మన కాన్వాయ్ ఉండి కూడా వేస్ట్, అందుకే. సో ఇప్పుడు ఊహించుకోండి 20 కార్స్ ఉంటే మనం ఎంత స్లోగా వెళ్ళాలి గైస్ వాళ్ళని ఫాలో అవ్వకుండా. సో అందుకే అన్ని కార్లు ఎందుకని చెప్పి ఓన్లీ 4 కార్స్ మెయింటైన్ చేస్తున్నా. అండ్ యా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ చెప్పాలంటే. అండ్ గైస్, మనం వచ్చేసాం ఆల్మోస్ట్ ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి, అండ్ ఇక్కడే ఆ కిడ్నాపర్స్ ఉంటారంట. లెట్ సి, ఒకవేళ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు ఎలిమినేట్ చేయాల్సిందే. సో వచ్చేసినట్టు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం, అండ్ హియర్ ఇట్ ఈస్ గైస్. ఇదే నేను చెప్పిన కన్స్ట్రక్షన్ సైట్. యా గైస్, ఇదే నేను చెప్పిన కన్స్ట్రక్షన్ సైట్ యాజ్ యూ కెన్ సీ. సో గైస్, ఇదే కన్స్ట్రక్షన్ సైట్లో ఆ కిడ్నాపర్స్ ఉన్నట్టయితే నాకు లొకేషన్ దొరికింది, అండ్ మనం వచ్చేసాం ఆ లొకేషన్కి. ఎస్కో లోపలికి వెళ్దాం. ఓకే గాయస్, ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎవ్వరు లేరు. మేబీ ఈ బిల్డింగ్ పైన ఉంటారేమో, లెట్ సి.
ఓకే గైస్, ఫస్ట్ అయితే మన సెక్యూరిటీ కార్లన్నీ వరుసగా పార్క్ చేయబోయని చెప్పేసా, అండ్ వాళ్ళు పార్క్ కూడా చేసేసారు, అండ్ ఇంకా సెక్యూరిటీ బయటికి దిద్దాం, కార్లు ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో, బయటికి దిద్దాం కార్లన్నీ. ఆల్ రైట్, అందరు బయటకు వస్తారు ఇప్పుడు. 3, 2, 1 లెట్స్ గో. ఓకే గైస్, వచ్చేసి అందరు సెక్యూరిటీ, యాజ్ యూ కెన్ సీ 7 సెక్యూరిటీ గార్డ్స్. 7 సెక్యూరిటీ గార్డ్స్ సరిపోతారులే మనకి, మనతో కలుపుకుంటే 8, అంటే 4 మెంబర్స్ ప్లస్ 4 మెంబర్స్ 8. ఓకే గాయస్, ఈ బిల్డింగ్ పైనే కన్ఫామ్గా కిడ్నాపర్స్ ఉన్నట్టు తెలిసింది. వెళ్ళిపోదాం గాయస్, ఇప్పుడు రేడ్ చేద్దాం వీళ్ళ మీద. లెట్స్ గో, రేడ్ యాక్టివేట్ అయిపోయింది, అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం అలర్ట్ అయిపోయింది. గాయస్ ఈ రెడ్ కలర్ డ్రెస్ వాళ్ళు గుర్తుపట్టారా? సో సేమ్ టు సేమ్ వీళ్ళే గాయస్ కిడ్నాప్ చేసినారు. అండ్ యాజ్ యూ కెన్ సీ గాయస్, వీళ్ళనే ఇప్పుడు మనం ఎలిమినేట్ చేయాలి. లెట్స్ గో, మనం రాగానే వీళ్ళు అటాక్ స్టార్ట్ చేసేది గాయస్. లైక్ మనమేమో నిజంగానే వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి వచ్చినట్టు వీళ్ళకి తెలిసిపోయినట్టు ఉంది. సో వీళ్ళు అటాక్ స్టార్ట్ చేసిల్లు, మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం కూడా అటాక్ స్టార్ట్ చేసినాం. అండ్ ఇప్పుడు పెద్ద ఫైట్ అయిపోయింది గైస్. లెట్స్ సీ ఈ ఫైట్ లెవెల్ చేస్తారో, 7 వర్సెస్ 200 పీపుల్. లెట్స్ సీ గైస్, 200 వర్సెస్ 7, ఇది చాలా పెద్ద టైప్. సో టైప్ కూడా కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే అన్ఫేర్ ఉంది, బట్ మనం మాత్రం అన్ఫేర్ గేమ్లో కూడా గెలిచే గ్యాంగ్ అనమాట. సో అంత పవర్ఫుల్ మనం, మన దగ్గర స్నైపర్స్ ఉన్నారు అండ్ అసల్ రైఫల్ బైక్ పెద్ద పెద్ద గన్స్ కూడా ఉన్నాయి. సో యాజ్ యూ కెన్ సీ గైస్, 7 మెంబర్స్ ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఎలిమినేట్ చేసిన ఇప్పటిదాకా. అందరు పడుకున్నారు గైస్, గో టు స్లీప్ డైరెక్ట్. ఓకే గైస్, ఆల్ రైట్, ఆల్మోస్ట్ అందరు అయిపోయినట్టే. ఇట్ సైడ్ కూడా కొంతమంది ఉన్నారు, లెట్ సీ ఈ గోడెనకల్ కొంతమంది దాక్కున్నారు. అండ్ గైస్ ఇప్పటి వరకు అయితే ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి ఉండే కదా ఒక డాటరు, సో ఆమె కనబడలేదు ఇక్కడైతే. అండ్ ఈ రూఫ్ టాప్ మీద కూడా కిడ్నాప్ చేసి ఎవరినైతే పెట్టరు, మేబీ కింద పెట్టే ఉంటారు ఎక్కడో. బట్ లెట్స్ సీ గైస్, వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తే ఎవడో ఒకటి దొరుకుతారు లాస్ట్కి అని అడుగుదాం. ఓకే గైస్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని, బట్ పైన కూడా చాలా మంది ఉన్నారు. లెట్స్ సీ. ఓకే, మన సెక్యూరిటీ గార్డ్స్ బాగా పనిచేస్తున్నారు గైస్, పైన స్నైపర్స్తో లేపేసిండు గైస్. మన దగ్గర 3 స్నైపర్స్ ఉన్నారు కదా, సో 3 స్నైపర్స్ ఏం చేసినట్టే ఆ పైన దాక్కున్నారు కదా, సో ఇద్దరు లేపేసిండు. అండ్ ఇంకోటి కింద దగ్గర అని ట్రై చేసిండు, బట్ వాడికి కూడా హెడ్ షాట్ పడింది అండ్ వాడు కూడా కింద పడిపోయాడు. వావ్, నైస్ జాబ్ గైస్, మన స్నైపర్స్ నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తున్నారు. నైస్ నైస్. ఓకే గైస్, పైన ఎవరు లేరు ఇంకా క్లియర్, ఈ బిల్డింగ్ పైన అయితే క్లియర్. నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్దాం, లెట్ సీ. ముందున్న బిల్డింగ్లో ఉన్నట్టయితే మరి మన సెక్యూరిటీ అంటుంది. ఓకే గైస్, అనుకున్నట్టే ముందున్న సెక్యూరిటీ చెప్పినట్టే సేమ్ ముందున్న బిల్డింగ్లో చాలా సెక్యూరిటీ ఉంది. లెట్స్ గో, వీళ్ళందరూ ఎన్వైట్ చేద్దాం గైస్. మేబీ ఈ బిల్డింగ్లో అన్న దొరకాలి గైస్, ఎందుకంటే ఇప్పుడు మనకు 2 లొకేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ లొకేషన్ ఇది, సెకండ్ లొకేషన్ ఇంకోటి ఉంటుంది, సో అక్కడ కూడా ట్రై చేద్దాం గైస్. మేమే మన ఫస్ట్ లొకేషన్ రాంగ్ అయినట్టే ఉంది. యా గైస్, మనం అనుకున్నాం అన్ని లొకేషన్స్ కరెక్ట్గా ఉండవు. యాక్చువల్లీ చెప్పాలంటే 2 లొకేషన్స్లో ఎక్కడ ఒక దగ్గర ఉంటారని చెప్పిళ్ళు. సో మేబీ 2 లొకేషన్స్లో దొరకకపోతే మాత్రం ఇంకా కన్ఫామ్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్, ఎక్కడ ఒక దగ్గర అయితే మనం కన్ఫామ్గా కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరుకుతారు గైస్. సో యా లెట్స్ గో, వీళ్ళైతే దొరికిళ్ళు, బట్ ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి మాత్రం దొరకలేదు. సో ఎనీవే, ఆల్రెడీ గైస్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం అందరిని ఎన్వైట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనమైతే. వీళ్ళు యాక్చువల్లీ మేబీ ట్రాప్ చేసినట్టున్నారు గైస్ మనల్ని. చెప్పాలంటే మనమేమో వీళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చినాం, అండ్ వీళ్ళేమో సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేసిండు మేన, అంటే మనం రాగానే వీళ్ళు సర్ప్రైజ్ అటాక్ చేసిండు. అండ్ ఇక్కడ ఆ కిడ్నాప్ అయిన ఆ వ్యక్తి అయితే లేనే లేదు. సో యా గైస్, మేబీ వీళ్ళు ప్లాన్ చేసిండేమో మన మీద, మనమే పెద్ద కాన్వో వేసుకుని వెళ్ళినాం వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి, అండ్ వీళ్ళే పెద్ద స్కామ్ వేసి మనల్ని ప్లాన్ ఇక్కడ డైరెక్ట్గా ట్రాప్ చేసేసింది మనల్ని. బట్ ఎనీవే, వీళ్ళందరినీ మనం స్విఫ్ట్గా ఎలిమినేట్ చేసి పడేసినాం. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయినట్టే. ఓకే ఓకే, ఓన్లీ 3-4 మెంబర్స్ ఉన్నారు, అట్ లాస్ట్ ఒకటి ఉన్నాడు అండ్ ఇట్ సైడ్ ఒకటి ఉన్నాడు అంతే. ఓకే ఆల్ రైట్ గైస్, 7 మెంబర్స్ వర్సెస్ 15, 15 ప్లస్ ఇక్కడ ఇంకొక 20 మెంబర్స్ ఉంటారేమో. ఆల్ రైట్ గైస్, క్రేజీ గైస్, 35 మెంబర్స్ని మొత్తం ఓన్లీ 7 మెంబర్స్ వేసేసినాం, క్రేజీ గైస్. ఓకే, వీళ్ళు బాగానే దాక్కుంటున్నారు గైస్, ఇక్కడ ఇదే లాస్ట్ మెంబర్, వాడికి పడింది నేర్చాడు. ఓకే ఆల్ రైట్ గైస్, మన ఫస్ట్ లొకేషన్ అయితే కొద్దిగా రాంగ్ అడ్రస్ లానే ఉంది, బట్ దొరికిన వాళ్ళు మాత్రం రైట్ క్యాండిడేట్సే గైస్. వీళ్ళే కన్ఫామ్గా వీళ్ళే గైస్ కిడ్నాప్ చేసిన వాళ్ళు. సేమ్ డ్రెస్. ఓకే గైస్, మన ఫస్ట్ అటాక్ కొద్దిగా మిస్ అయిపోయింది, బట్ సెకండ్ అటాక్ మిస్ అవ్వదు. సో మన సెకండ్ అటాక్ ఇంకొక కన్స్ట్రక్షన్ సైటు, ఈసారి మాత్రం నేను ఒక ప్లాన్లో ఉన్నాను గైస్. ఇప్పుడు మనం కాన్వో వేసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది, బట్ నెక్స్ట్ టైం కాన్వో లేకుండా ఒకసారి వెళ్ళి చూస్తా, అండ్ ఈసారి మేబీ ఆ కిడ్నాపర్స్ దొరుకుతారేమో ట్రై చేస్తాను గైస్. ఓకే, మన కాన్వో మాత్రం సూపర్ వర్కౌట్ అయింది. అండ్ యా నెక్స్ట్ టైం, ఇప్పుడు సో ఫస్ట్ బిల్డింగ్ ఇది గైస్. సో ఇది ఫస్ట్ బిల్డింగ్ గైస్, అండ్ ఈ సెకండ్ బిల్డింగ్లో సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అని చెప్పి లెస్టర్ చెప్పిండు. సో గైస్ అందుకే నేను ఫస్ట్ సెక్యూరిటీ ఎక్కువ ఉన్న ప్లేస్కేమో మన కాన్వే తీసుకుని వచ్చిన, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ బాడీ గార్డ్స్ అయితే ఎక్కువనే ఉండాలి. సో అందుకే
సెక్యూరిటీ ఉన్న ప్లేస్లోకి ఏమో ఎక్కువ సెక్యూరిటీ ఉన్న మన సెక్యూరిటీ మాత్రం వచ్చిన ఇక్కడ వాళ్ళందరూ రెన్బెట్ చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఉంది కదా, అంటే టూ ప్లేసెస్లో ఉంటారేమో అని చెప్పింది కదా మన లెస్టర్ మన ఫ్రెండ్. సో ఫస్ట్ ప్లేస్ క్లియర్ అయిపోయింది, ఫుల్ సెక్యూరిటీ ఉంది. నెక్స్ట్ ప్లేస్లో సెక్యూరిటీ తక్కువ ఉంటుందంట, అంటే మనం సోలోకి వెళ్ళి మేబీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ మనకు సోలోకి వెళ్తే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఐడియా అది. సో ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే లొకేషన్కి సోలోకి వెళ్దాం అండ్ మన కాన్వాయ్ని లోపల పెట్టిద్దాం మ్యాన్షన్ లోపల అండ్ సోలోకి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం గైస్. ఎందుకంటే సోలోకి వెళ్తే అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉన్నది కాబట్టి మనం సోలోకి వెళ్ళచ్చు. ఇందాక సెక్యూరిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు సోలోకి వెళ్ళలేదు. సో అది లెట్స్ గో గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏ కార్ తీసుకెళ్దాం గైస్? ఏఎంజీ జీటీ తీసుకెళ్దామా? యా గైస్, ఏఎంజీ జీటీ తీసుకెళ్దాం. అండ్ టెర్రో చూసారా గైస్? ఫైనల్లీ మీరు చెప్పిన కామెంట్ చేసిన కార్ తీసుకొచ్చి పెట్టేసిన. ఇంకా మీరు ఏమైనా కామెంట్ చేయండి గైస్, ఇంకా ఏమైనా కార్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కార్ కొంటా. చూసారా గైస్ మీరు టెర్రో కామెంట్ చేసిండ్రు, నేను టెర్రో చూసేసిన. మీరు బీఎండబ్ల్యూ కామెంట్ చేసిండ్రు, బెంజ్ కామెంట్ చేసిండ్రు, నేను కొనేసిన. చూసారా గైస్ మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కార్ కొంటా. సో మీరు కామెంట్ చేసేయండి గైస్ యా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి కొత్తగా వచ్చుంటే. అండ్ యా లైక్ కోల్ 300 కంప్లీట్ చేసేయండి. 300 ఎట్లా చేశారా? ఈసారి కంప్లీట్ చేయండి గైస్, మీరు చేస్తారని నమ్మకం ఉంది నాకు. సో మీరు చేసేయండి గైస్. ఓకే మనం వచ్చేసినట్టే గైస్ మన ఇంటి దగ్గరికి. యాజ్ యూ ఆల్ సీ మనం జస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది గైస్, మన రేంజ్ రోవర్ ఎందుకో స్లోగా వెళ్తుంది. అంటే మేబీ దీన్ని మోడిఫై చేయలేదేమో. మిగతా రెండు కార్లు అయితే ఫుల్లీ మోడిఫైడ్. జీ వ్యాగన్ అయితే మీకు తెలిసిందే, జీ వ్యాగన్ యాక్చువల్లీ ఏంటి అట్లా గుద్దేసిండి గైస్. జీ వ్యాగన్ డైరెక్ట్గా వెళ్ళి చెట్టుకు గుద్దిండు. బట్ ఎనీవే ఏం కాదు వాడికి, ఎందుకంటే దాని మీద ఆర్మర్ ఇప్పించేసినాం మనము. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్కి ఆర్మర్ ఉంది, బికాస్ మీకు తెలిసిందే ఏమైనా షూట్అవుట్ అయితే ఈ కార్కి ఏం కాదు అని చెప్పి. సో దీని ప్రతి ఒక్క కార్ మన దగ్గర ఉన్న కాన్వాయ్ కార్ అన్నిటికీ ఆర్మర్ ఇప్పించేసాను గైస్. ఫుల్లీ బుల్లెట్ ప్రూఫ్, బట్ డ్రైవర్స్ మాత్రమే కొద్దిగా డ్రైవింగ్ సరిగ్గా రాదు అండ్ యా ఒక్కోసారి క్రాష్ అయిపోతుంది. ఇందాక G60 చెట్టు గుద్దింది, బట్ ఏం కాలేదు వెహికల్కి. అండ్ గైస్ నేను కూడా ఒక కార్ని గుద్దిన ఇప్పుడు. అండ్ ఈ కార్లు చూడండి గైస్, అసలు ఈ కార్లో డ్రైవరే లేడు అండ్ ఈ కార్ ఏడు నుంచి వచ్చింది ఎవరికి తెలియదు. సడన్గా వచ్చి మన కారు గుద్దింది. ఒక్కోసారి అసలు ఈ ట్రాఫిక్కే అర్థం కాదు గైస్, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. సో వీడికి డైరెక్ట్గా బాయ్ బాయ్ చెప్పిద్దామని చెప్పి గ్రెనేడ్ లాంచ్ చేసేసిన. అండ్ యా ఆల్ డ్రైవర్ లేడు, కార్ ఎక్కడి నుంచి వచ్చింది రాయ్. ఓకే లెట్స్ గో. ఆల్ రైట్ గైస్ మన సెక్యూరిటీ వచ్చేసింది, ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం సీక్రెట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం గైస్. అండ్ ఆ సీక్రెట్ లొకేషన్కి మనం సీక్రెట్గా వెళ్ళబోతున్నాం సోలోగా, బికాస్ మనం సోలో వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉన్నది, సో కాన్వాయ్ తీసుకెళ్ళి వేస్ట్ ఇంకా. సో తక్కువ సెక్యూరిటీ ఉంటే మనం హ్యాండిల్ చేయొచ్చులే. మైకే అంత పవర్, అంటే అంత వీక్ ఏం కాదు, లైక్ పవర్ఫులే. సో యా లెట్స్ గో. ఓకే గైస్ మనం G60 తీసుకుని వెళ్ళిపోదాం. బైక్స్ కూడా మనం వాడదాం, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే G60 తీసుకెళ్దాం. సో లెట్స్ గో. GLS యాక్చువల్లీ ఇది GLS AMG GT3. సో యా దీన్ని తీసుకుని వెళ్దాం, లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇప్పుడు మనకి ఇచ్చిన లొకేషన్ ఎక్కడంటే ఇప్పుడు లాస్ ఏంజెల్స్ సిటీ మధ్యలో మిడిల్లో ఒక పెద్ద స్టూడియో ఉంది. సో ఆ స్టూడియో పక్కకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ ఉందంట. అండ్ ఆ బిల్డింగ్లో ఫుల్ సస్పిషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి LSPD వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. సో మేబీ ఆ లొకేషన్లో కిడ్నాపర్స్ ఉండే ఉంటారేమో, బికాస్ అలాంటి లొకేషన్లోనే కన్ఫామ్గా ఉంటారు కిడ్నాపర్స్. అండ్ LSPD కూడా ట్రై చేస్తారంట లోపలికి వెళ్ళడానికి, బికాజ్ మేబీ లోపలికి వెళ్తే అక్కడ ఏదైనా ఫిలిం జరుగుతుందనుమో అని చెప్పి వాళ్ళ మీద లాస్ అవుట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంట. సో మేబీ ఆ లొకేషన్లో ఉండొచ్చేమో. అండ్ ఉంటే కనుక మనకు $500 బిలియన్ వస్తాయి గైస్, లెట్స్ గో. $500 బిలియన్ అంటే ఎక్కువే. దాంతో మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కార్ కొనొచ్చు. అండ్ యాక్చువల్లీ ఈ ఎపిసోడ్లో నేను చాలా కార్స్ కొన్నాను, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఫుల్ కార్స్ ఉంటా మీరు కామెంట్ చేస్తే. యా లెట్స్ గో. వచ్చేసినట్టే గైస్, ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మన కారు. సారీ కార్ అంటేనే మ్యాన్షన్. ఓకే ఆల్మోస్ట్ ఇట్ సైడే ఉంటుంది ఎక్కడనో. ఓకే ఇక్కడనే అనుకుంటా, లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి. అండ్ వచ్చేసినాం ఆల్మోస్ట్, లెట్స్ గో గైస్. ఈ కార్ స్పీడ్ చూసారా, బాగానే ఉంది. బట్ దీన్ని మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం స్పీడ్ టెస్ట్ చేద్దామని కార్ అని, బట్ అసలు ఈ ఎపిసోడ్ మధ్యలో అసలు స్పీడ్ టెస్ట్ ఎప్పుడు చేయాలి నాకు కూడా తెలియదు. బట్ మీరే ఐడియా అయ్యండి గైస్, ఈ కార్లను ఎప్పుడు స్పీడ్ టెస్ట్ చేయాలో. ఓకే గైస్ మనం వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. నేను చెప్పిన బిల్డింగ్ ఇదే గైస్, ఇక్కడే కొంతమంది ఫిల్మ్ స్టూడియోలో ఫిల్మ్ తీస్తున్నారని చెప్పి లోపల పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదంట లోపలికి వెళ్ళడానికి. బట్ ఇక్కడ మాత్రం సస్పిషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నట్టు LSPD చెప్పింది. అండ్ నా డౌట్ కన్ఫర్మ్గా క్లియర్ అయిపోయింది గైస్. లోపల చూడండి, సేమ్ అవుట్ఫిట్ గైస్. మనం స్టార్టింగ్లో కొంతమందిని అటాక్ చేయడానికి వచ్చారా, సేమ్ అదే అవుట్ఫిట్ వాళ్ళు ఇక్కడ లోపల ఉన్నారు.
అండ్ నాకు తెలిసి అయితే వీళ్ళు ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ సేమ్ ఒకటే. అండ్ నా ఐడియా ప్రకారం అయితే వీళ్ళు పక్కాగా కిడ్నాప్ చేశారు అనుకుంటా. సో యా, లెట్స్ గో గైస్. మనం సర్ప్రైజ్ అటాక్ ఇచ్చేసాం వీళ్ళని, అండ్ వీళ్ళందరూ నిలబడి చేసిన టైం వచ్చింది. లెట్స్ గో. ఓ గైస్, వీడియో చూడండి, డిస్కో డాన్స్ చేస్తున్నాడు. ఓకే గైస్, ఆల్ రైట్, ఫస్ట్ ఫ్లోర్ క్లియర్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇప్పుడు వెళ్తున్నా ఫస్ట్ ఫ్లోర్కి. అండ్ గైస్, ఫస్ట్ ఫ్లోర్లో ఏం వెయిట్ చేస్తుందో నాకే తెలీదు. లెట్స్ సి ఏముంటుందో లోపల. ఓకే గైస్, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండే, ఇద్దరు హెల్మెట్ చేసిన, అండ్ ఇంకోటి మూడో ఉండే, వాళ్ళు కూడా హెల్మెట్ చేసిన. ఓకే గైస్, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా, అండ్ బాల్కనీ దగ్గర ఎవరు సెక్యూరిటీ కనబడ్డారు. వేసేద్దాం విని, సర్ప్రైజ్ అటాక్ చేసిన గైస్, అండ్ వీ హెల్మెట్ చేసిన. వెనక్కి దిగంగానే ఇంకా కొంతమంది కనబడ్డారు గైస్, అందులో కొంతమంది సివిలియన్స్ ఉండే. సో ఫస్ట్ అయితే ఈ కిడ్నాపర్స్ని హెల్మెట్ చేసేసిన, కిడ్నాపర్ని ఆల్రెడీ ఒకడు గన్ పాయింట్లో పెట్టిండు. ఓకే గైస్, గన్ పాయింట్లో పెట్టిన వేసేసిన ఫస్ట్. అండ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు గైస్, వాడు ఎవడో వన్ ఎవడో కంట్రోల్లో పెట్టారు వీడియో వేపన్ పెట్టి. మేబీ వీళ్ళు కూడా కిడ్నాప్ అయిన వాళ్ళే కావచ్చు గైస్, సేమ్ టు సేమ్ వాళ్ళే. కానీ లెట్స్ సీ గైస్, వీళ్ళని అడుగుదాం. ఓకే గైస్, వీడిని అడిగాను, అండ్ వీడు ఒక ఏజెంట్ అంట, అండ్ వీడు వీళ్ళని సేవ్ చేయడానికి వచ్చి వీడే ఏరుకున్నాడు అంట. చెప్పిన గైస్, అందరితో వర్కౌట్ కాదు, ఓన్లీ మైకీకే వర్కౌట్ అయితే ఇట్లాంటివి అన్నీ. సో వీడు హీరో వేద్దాం అనుకున్నాడు, బట్ వీడియో జీరో అయ్యి దొరికిపోయాడంట. బట్ మనం అట్లా కాదు, వీఆర్ వెరీ పవర్ఫుల్. సో గైస్, వాడిని అయితే సేవ్ చేసేసిన, వాడి కన్ను చనిపోతాడు. సో గైస్, వాళ్ళని కూడా అలాగే కిడ్నాప్ చేశారంట, అండ్ ఆ ఏజెంట్ ఏమో సేవ్ చేయడానికి వచ్చిండంట, బట్ వాడు మిషన్ ఫెయిల్ అయిందంట. బట్ మనది అట్లా ఫెయిల్ కాదు, ఎందుకంటే మైకీ ఈజ్ ది పవర్ఫుల్. యా గైస్, అందుకే లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, మనం పైకి వచ్చేసాం. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు మళ్ళీ కిందకి ఎందుకు వెళ్తున్నారు మైకీ, లెట్స్ గో. ఓకే, వచ్చేసినాం. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు కింద కొంతమందిని సేవ్ చేసినాం, అండ్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడనే ఆ కిడ్నాపర్స్ ఉంటారని చెప్పి. అండ్ మేబీ ఎవరైతే కిడ్నాప్ అయి ఉన్నారో, సో ఆ మిలియనీర్ వాళ్ళ కూతురు, సో ఆమె కూడా ఇక్కడే ఉంటుందేమో. లెట్స్ సి. ఓకే గైస్, వీళ్ళ మీద సర్ప్రైజ్ అటాక్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నా. నేను ఇప్పుడు ఒక జ్యువెలరీ స్టోర్ పైన ఉన్నాను గైస్, చెప్పాలంటే ఒక జ్యువెలరీ స్టోర్ పైన ఉన్నాను నేను. అండ్ ఈ జ్యువెలరీ స్టోర్ పైన సెక్యూరిటీ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి. బట్ అయినా కానీ వీళ్ళు ఇక్కడే ఎందుకున్నారంటే, మేబీ ఇక్కడే ఉన్నట్టేముంది అనుకుంటే, ఏదో ఉంది గైస్. రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి బోర్డు ఉంది సైడ్కి, అండ్ వీళ్ళు లోపలికి రానియట్లేదంటే కన్ఫామ్గా ఏదో మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు గైస్ అక్కడ. అందుకే గైస్ ఇంత సెక్యూరిటీ ఉంటుంది, ఎవరైనా మెయిన్ క్యాండిడేట్ ఉంటేనే అంత సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే ఎందుకు ఉంటుంది గైస్. సో ఎవడో ఒకడు ఉంటాడు గైస్ కన్ఫామ్గా, కిడ్నాప్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారు అక్కడ. లెట్ సీ గైస్, ఉంటే మాత్రం లక్కే గైస్. వీళ్ళ దగ్గర ఏదైనా మొబైల్ దొరికినా కానీ, లేకపోతే ఏదైనా లొకేషన్ దొరికినా కానీ బెటరే. సో లెట్స్ గో. ఓకే గైస్, నేను ఇటు సైడ్ నుంచి వస్తున్నా, బికాస్ అటు సైడ్ చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు ఫ్రంట్ సైడ్లో, అండ్ స్ట్రైట్గా వెళ్తే వాళ్ళకి కనబడతానని చెప్పి నేను ఇలా దాక్కుని వచ్చిన రైట్ సైడ్ నుంచి. బట్ ఇదైతే వర్కౌట్ అవుతుంది టాక్టిక్, బాగానే ఉంది ఈ టాక్టిక్, బెస్ట్ టాక్టిక్ ఇది చెప్పాలంటే. ఆల్ రైట్, ఓకే గైస్, వీళ్ళిద్దరికి హెడ్ షాట్ పడింది, అండ్ దూరంలో ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని కూడా వేసేద్దాం. వావ్ గైస్, ఈ స్లో మోషన్ ఎబిలిటీ మైకల్ దగ్గర ఉంది కదా, సో ఇది బెస్ట్. అసలు స్లో మోషన్ ఎబిలిటీ ఉంది, ఈజీగా హెల్మెట్ చేసిన, వీళ్ళకి ఎవరికి డౌట్ రాలేదు ఇంతవరకు అయితే. ఆల్ రైట్, ఓకే గైస్, మనం లాస్ట్ దాకా వచ్చేసినట్టున్నా, ఇంకా ఇక్కడే బ్లాక్ అయిపోతుంది. యా గైస్, ఇదే లాస్ట్, ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకా దూరం వెళ్ళే రాదు. ఈ వాంజలికా స్టోర్ ఇక్కడే ఎండ్ అవుతుంది, అంటే మేబీ ఇంకా మెయిన్ క్యాండిడేట్ దొరికేటట్టే ఉన్నాడు గైస్. వచ్చేసినట్టున్నాం ఇంకా మెయిన్ క్యాండిడేట్ దగ్గరికి, ఇక్కడ మేబీ ఉండొచ్చు గైస్, ఆమె ఉంటే ఉండొచ్చు. ఉంటే మాత్రం మనకి ఇంకా మన $500 మిలియన్ వచ్చేసినట్టే. సో లెట్ సీ. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. ఓకే, ఆల్ రెడీ గైస్, వీ నోడ్ హెల్మెట్ చేసిన. ఓకే గైస్, ఇప్పటి వరకు అయితే మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అండ్ ఓకే గైస్, పైన ఒకడు కనబడ్డాడు, అండ్ వాడు ఈ సెక్యూరిటీ గార్డ్స్ సేమ్ డ్రెస్ వేసుకున్నాడు, బట్ వాడు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు గైస్. వాడు డ్యూటీ చేయట్లేదు, వాడు కాలిక్ గురున్నాడు, అంటే మేబీ వీళ్ళందరికీ హెడ్ వాడే అనుకుంటా గైస్. లెట్ సీ. సో ఈ గ్యాంగ్ మొత్తానికి హెడ్ వాడే అనుకుంటా, వీడే కంట్రోల్ చేస్తున్నాడు అనుకుంటా ఈ గ్యాంగ్ మొత్తం. అంటే వీడికి తెలిసే ఉంటుంది గైస్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో, సో ఆమె ఎక్కడుందో వీడికి తెలిసే ఉంటుంది. ఓకే గైస్, వీడికి హ్యాండ్స్ అప్ అని చెప్పేసిన వెనక నుంచి, అండ్ వింగీడు ఇంకా కదలడు, వీడి కింద పడతాడు డైరెక్ట్ కదిలితే. ఎనీవే గైస్, వీడిని గన్ పాయింట్ పెట్టి అడిగేశాను ఏంటంటే ఆ కిడ్నాపర్ లొకేషన్ ఎక్కడుంది, అండ్ ఎవరు కిడ్నాప్ చేశారో, అండ్ ఆమె ఎక్కడుందో అడిగినాను. సో వీడు ఏమన్నాడంటే వీడికి తెలియదంట, యాక్చువల్లీ వీడు కాంట్రాక్ట్ తీసుకున్నాడంట అసలైన కిడ్నాపర్స్ బ్లూ కలర్ డ్రెస్లో ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నట్టయితే వీడు చెప్పాడు గైస్. సో వీడి దగ్గర ఉన్న ఫోన్ నేను తీసుకున్నాను గైస్, అండ్ ఈ ఫోన్లో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా యాజ్ యూ కెన్ సీ. సో గైస్, ఒక కాంటాక్ట్ వెళ్ళింది, అండ్ ఆ కాంటాక్ట్ ఒక అపార్ట్మెంట్స్ అంటే పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, 5-star హోటల్స్,
సో ఆ 5-స్టార్ హోటల్ ఒకటి లాస్ ఆంజెల్స్ సిటీలో ఉంది, ఈ సిటీలో. అండ్ ఈ సిటీలో ఉన్న ఆ 5-స్టార్ హోటల్లోకి వెళ్ళింది ఆ కాల్. అండ్ వీడు చెప్పినట్టే అక్కడే గిట్ నంబర్స్ ఉన్నాడంట. అండ్ వాళ్ళకు తెలుసంట గైస్ యాక్చువల్గా ఎక్కడ ఉన్నారో, కిడ్నాప్ చేసి ఆమెను ఎక్కడ పెట్టారో వాళ్ళకి తెలుసంట కన్ఫామ్గా. వీడు చెప్పేశాడు గైస్, ఇంకా ఎందుకంటే నేను గన్ పాయింట్లో పెట్టాను కదా, సో వీడు భయపడి చెప్పేసిండు. సో ఇప్పుడు నాకు అడ్రస్ దొరికేసినట్టే గైస్, వాడిని ఒక్కడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, ఔడి R8 కార్లో వెళ్తూ ఉంటాడు. అండ్ వాడు ఆ హోటల్ దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్తే ఆడు పట్టుకోవచ్చు, తొందరగా వెళ్ళని చెప్పిండు. వాడిని పట్టుకుంటే నువ్వు కన్ఫామ్గా ఆ కిడ్నాపర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ డాక్టర్ వాడిని ఆమెను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని కన్ఫామ్ అని చెప్పిండు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే తొందరగా వెళ్ళి G63 అంటున్నా, ఇది AMG GT6. సో ఈ GT6ని లోపల పెట్టేసి మనం హైఅబూసా తీసుకుని వెళ్దాం. నెక్స్ట్ వీడియో కూడా మన ఇంటి దగ్గర బ్లాక్ కలర్ కార్ వేసుకుని సస్పెషన్ ఉన్నాడు. ఓకే గైస్, వీడియో కూడా సస్పెషన్ ఉన్నాడు. లెట్స్ సీ ఏం చేస్తున్నారో మన ఇంటి దగ్గర. ఓకే, వీడు అవుట్ అయిపోయిండు. ఓకే గైస్, వీడిని అడిగే లోపల వీడి ఎలిమినేట్ అయిపోయిండు. సో ఎనీవే, మేబీ వీడెవడు సస్పిషియస్ యాక్టివిటీ చేయడానికి వచ్చిండు, ఆర్ మేబీ కార్ స్టీల్ చేయడానికి వచ్చిండేమో, మన దగ్గర ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయని చెప్పి. వీనైతే లేపేద్దాం గైస్, మనకు డౌట్ రాదు. అండ్ డౌట్ వచ్చిందండి, ఇంకా లేపేయాల్సిందే, లెట్స్ గో. రెండే డెసిషన్ల కింద మనం లోపలికి వెళ్ళిపోతాం, అది బ్లాస్ట్ అయిపోతుంది. ఆల్ రైట్, ఫైనలీ వాడి కార్ బ్లాస్ట్ అయింది అండ్ ఆ సస్పెషన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఓకే గైస్, ఇప్పుడు మనం వెళ్దాం హయాబూసా తీసుకుని వాడి ఇచ్చిన లొకేషన్ దగ్గరికి, ఒక 5-స్టార్ హోటల్ దగ్గరికి. లెట్స్ గో. ఓకే గైస్, ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు మనకు దొరికిన ఫోన్ ఉంది కదా, దాన్ని ఒకసారి హ్యాక్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఒకసారి లెస్టర్ దగ్గరికి వెళ్తా అండ్ ఆ తర్వాత హ్యాక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. లెట్స్ సీ లెస్టర్ ఎక్కడ ఉన్నాడో, లెట్స్ సీ లోపలికి వెళ్దాం. వీడేదో క్రిస్మస్ ట్రీస్ కొనుక్కొని యాక్టివేట్ చేస్తా అన్నాడు సరే అని చెప్పి నేనన్న. చూడండి గైస్, మొత్తం క్రిస్మస్ ట్రీస్తో ఇల్లందరూ నింపేసిండు, వీడు ఏం చేస్తాడో వీడికే తెలియదు. ఎనివే, వీడిని అడిగాను గైస్, మన వెనకాల ఉన్న సిస్టమ్ చూసారు కదా, మొత్తం హ్యాకింగ్ డివైసెస్ అవి. EMP ఉంది వీని దగ్గర, అంటే కరెంట్ పోనే పోదు. EMP అంటే ఇన్వర్టర్ కాదు, EMP అంటే లైక్ సిటీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది. సో ది పవర్ఫుల్ సిస్టమ్ వాడి దగ్గర ఉంది, హ్యాక్ చేసిండు, లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసిండు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అది కరెక్ట్గా హోటల్ దగ్గరనే లొకేషన్ చూపిస్తుంది అండ్ ఆ హోటల్ దగ్గరనే గిట్ నంబర్స్ ఉంటారని చెప్పి కన్ఫర్మ్ కూడా చేసిండు. వాడు కన్ఫర్మ్ చేసిండు అండ్ మన ఫ్రెండ్ లెస్టర్ కూడా హ్యాక్ చేసి చెప్పేసిండు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మన $500 million ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు నేను ది ఫాస్టెస్ట్ బైక్ తీసుకున్నా, ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైనా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినా కానీ మన దగ్గర ది ఫాస్టెస్ట్ బైక్ ఉంటుంది వాళ్ళని చేజ్ చేసి పట్టుకోవడానికి. సో లెట్స్ గో గైస్, హయాబూసా అని చాలా రోజుల తర్వాత మళ్ళీ బయట తీశాను అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్స్. అండ్ యా, ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది గైస్. అండ్ ఇప్పుడు ఈ బైక్ స్పీడ్ని నేను చూపించబోతున్నా. అండ్ అంతేకాదు, ఇప్పుడు నేను ఒకరిని పట్టుకోవాలని వెళ్తున్నా కదా, సో అప్పుడు కూడా తెలిసిపోద్ది మీకు స్పీడు. ఓకే, ఇప్పుడైతే మామూలు స్పీడ్లోనే నడుపుతున్నా బికాస్ మనం వెళ్ళే లొకేషన్కి స్లో వెళ్తున్నా, ఎవరికి డౌట్ రాకుండా. లెట్స్ గో. ఓకే గైస్, మనం వచ్చేసినట్టే జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టుంది లొకేషను. యా, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అండ్ గైస్, ఈ హయాబూసా స్పీడు అండ్ ఈ హయాబూసాతోని ఇంకొక వెహికల్ ఉంది కదా నగర, లైక్ కావాసాకి నింజా H2R. యా, కావాసాకి నింజా H2R వర్సెస్ ఈ కారు. సో ఈ బైక్, ఐ మీన్ ఈ 2 బైక్స్ మధ్యలో రేస్ పెడితే ఏది గెలుస్తుంది అంటే గైస్ కామెంట్ చేసి చెప్పండి నాకు. యాక్చువల్లీ నా దృష్టిలో అయితే మేబీ నింజా H2R గెలుస్తుంది అనిపిస్తుంది, బట్ హయాబూసా కూడా మేబీ కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తుంది గైస్. ఎందుకంటే లెట్ సీ, లెట్స్ ఫైండ్ అవుట్ అసలు ఏది ఫాస్ట్ వెళ్తుందో. మీ ఒపీనియన్ చెప్పండి గైస్, కావాసాకి నింజా H2R వర్సెస్ హయాబూసా ఏది ఫాస్ట్ వెళ్తుందో అని చెప్పండి. అండ్ గైస్, మన మాటలో వచ్చేసినాం ఆ హోటల్ దగ్గరికి. చూడండి గైస్, హోటల్ అనేది రిజర్వ్ ఉందా. సో ఇదే హోటల్ గైస్, ఇక్కడ కిడ్నాపర్స్ ఉన్నట్టు మనకు లెస్టర్ హ్యాక్ చేసి చెప్పిండు అండ్ వాడిని ఒకటి మనం గన్ పాయింట్లో పెట్టాం కదా, సో వాడు కూడా చెప్పేసిండు. యాజ్ యూ కెన్ సీ గైస్, మనం హోటల్ దగ్గరకు వచ్చేసాం, ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేద్దాం గైస్, వాడు వస్తాడు. బ్లూ కలర్ డ్రెస్, ఔడి R8 కార్ అని చెప్పిండు. లెట్స్ సీ. ఓకే, అక్కడ ఔడి R8 స్పైడర్ ఉంది, R8 స్పైడర్ అక్కడ ఆగుంది, ఇంజన్ ఆన్లో ఉంది అండ్ ఇక్కడ కూడా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. కన్ఫర్మ్గా ఇల్లు ఇచ్చిన దానికి మ్యాచ్ అయ్యేటట్టే ఉన్నారు, సో మేబీ వీళ్ళని ఫాలో అవుతారు. ఓకే గైస్, కన్ఫర్మ్ అయిపోయింది, కన్ఫర్మ్ గైస్. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిండు నా బైక్ చూడగానే, సో మేబీ వీడే కావచ్చు గైస్ ఆ కిడ్నాపర్. లెట్స్ గో గాయస్, వాడు కార్ స్పీడ్ పెంచిటంటే కన్ఫర్మ్గా వాడే కిడ్నాపర్ గైస్, కన్ఫర్మ్గా గైస్. బికాస్ వాడు చూడండి గైస్ ఎంత ఫాస్ట్గా వెళ్తుండో, లైక్ ఇంత ఫాస్ట్గా అయితే ఎవరు నార్మల్గా వెళ్ళాడు, ఏదో హరీబిరిలో ఉంటే వెళ్తారు, లేకపోతే ఎవరైనా చేజ్ చేస్తారో, ఎవరైనా పట్టుకున్నారు అని చెప్పి భయంలోనే వెళ్తారు. సో కన్ఫర్మ్ అయిపోయింది వీడే కిడ్నాపర్. ఓకే గైస్, మనం హయాబూసా తీసుకొచ్చి మంచి పని చేసినాం, ఎందుకంటే ఈ బైక్లో షూటింగ్ చేయొచ్చు, ఫైరింగ్ కూడా చేయొచ్చు
అండ్ బైక్ ని కూడా ఫాస్ట్గా నడపచ్చు అండ్ డ్రైవ్ చేసుకుంటా కూడా షూట్ చేయొచ్చు గైస్. లైక్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బైక్ ఉంటే షూటింగ్ అండ్ డ్రైవింగ్కి. అందుకే ఇది పట్టుకొచ్చిన గైస్, నాకు తెలిసి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని చెప్పి. అండ్ యా లెట్స్ గో. సూపర్ గైస్, అసలు హయాబూస టైర్లు బాగా లావు ఉన్నాయి అండ్ ఎక్కడ టర్నింగ్ అయినా కానీ ఈజీగా బెండ్ అయిపోతుంది వెహికల్. గైస్ కంట్రోలింగ్ బాగుంది బైక్ది. వీడు మాత్రం ఫుల్ టర్నింగ్ ఇస్తుండు గైస్, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అసలు వెంట వెంటనే తిప్పేస్తుండు. నేనేమో వీలు కొట్టడానికి ట్రై చేస్తుండేది అక్కడ నుంచి, ఒక్క వీలు వర్కౌట్ అవ్వట్లే. ఇప్పుడైతే ఓకే వర్కౌట్ అయిపోయింది వీలి. ఓకే ఆల్ రైట్. ఓకే గైస్, వీడు ఇప్పుడు ఏదో నెబర్హుడ్లోకి వెళ్ళబోతున్నాడు. ఓకే గైస్, వీడు ఒక నెబర్హుడ్లోకి వెళ్తున్నాడు. మేబీ ఇక్కడికి వెళ్తే ఇంకా వీడికి ఫైనల్గా రూట్ ఆగిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు వీడు వెళ్ళే రూటు ఒక దగ్గర ఆగిపోతుంది గైస్, అండ్ వీడి కారు కూడా ఆగిపోవాల్సిందే అక్కడ. అండ్ వాడు అక్కడ ఆగిన తర్వాత వీటి దగ్గర ఉన్న వెహికల్ ఆపేసి వాడిని కన్ఫర్మ్ చేసుకుంటా ఇంకా అసలు ఎక్కడ పెట్టి రామని కిడ్నాప్ చేసాని. సో లెట్స్ గో. ఆల్రెడీ గైస్, వీడు డెడ్ అయిన దగ్గర వచ్చేసినట్టే వీడి కార్ బ్లాస్ట్ చేసి పడేస్తా. ఏ నాగా స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే స్టిక్కీ బాంబ్స్ వేయి. ఓకే నా చేతిలో ఒకటి ఉంది. ఓకే ఇది సరిపోతుందిలే. ఓకే లెట్స్ గో, 3, 2, 1 లెట్స్ గో. ఒక్కటి మిస్ అయింది పడి, ఇంకో ట్రై చేస్తా. ఓకే ఓకే గైస్, అర్రే ఒకటేమో నా పక్కకే వెళ్ళింది. ఎనివే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఇదే లాస్ట్ ఇంకా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, 3, 2, 1 స్టిక్కీ బాంబ్ వేద్దాం. ఆల్ రైట్. ఓకే గైస్, ఇది బ్లాస్ట్ అయింది అండ్ వాడు ఇంకా బయటకు వచ్చేసిండు గైస్. యాజ్ యూ కెన్ సీ వీడే గైస్, ఇంకా వీడే కిడ్నాపరు. సో వీడిని అడుగుదాం. సో గైస్, వీడిని అడిగాను అండ్ వీడు అసలు చెప్పట్లేదు గైస్. సో వీడి కార్ని షూట్ చేసిన అండ్ వీడిని కూడా కొద్దిగా షూట్ చేస్తా. ఓకే చెప్పరా ఎక్కడున్నారు. ఓకే గైస్, వీడిని ఒక బుల్లెట్ కొట్టగానే చెప్పేసిండు. సో వాళ్ళు ఒక క్లబ్లో అండర్ గ్రౌండ్ బేస్లో దాచిపెట్టారంట కన్ఫర్మ్ అని చెప్పేసిండు. ప్లీజ్ నన్ను వదిలే అంటుండు. సో ఓకే గైస్, వీనైతే వదిలేస్తా, వీడితో నాకేం పని లేదు. సో ఇప్పుడైతే మనకు లొకేషన్ ఇచ్చేసిండు గైస్, ఒక క్లబ్ ఉందంట, ఒక క్లబ్. సో ఆ క్లబ్లో అండర్ గ్రౌండ్ ఒక బేస్మెంట్ ఉండదంట. సో అండర్ గ్రౌండ్ బేస్మెంట్, ఆ బేస్మెంట్లో పెట్టారంట. అండ్ ఎవరైతే కిడ్నాప్ చేపించారో వాళ్ళు ఎవరో కాదంట, గ్రింగో అంట. యా గైస్, గ్రింగో తెలుసు కదా, లాస్ట్ ఎపిసోడ్లో గ్రింగోని పట్టుకోవడానికి మస్తు ట్రై చేసి, బట్ వాడు మాత్రం దొరకలేదు గైస్. గ్రింగో అస్సలు దొరకలేదు లాస్ట్ ఎపిసోడ్లో, మేము ఎంత ట్రై చేసినా కానీ. మన హ్యాకర్ ఐడి దొరికింది కానీ వాడు దొరకలేదు. బట్ ఈ ఎపిసోడ్లో గ్రింగోనే మనకి ట్రాప్ వేసిండు గైస్. నాకు అర్థమైంది గైస్, ఇప్పుడు గ్రింగో ఈమెను ఎందుకు కిడ్నాప్ చేసిండు, మనల్ని ట్రాప్లో పెట్టడానికి, అంటే మనతో పాటు ఫైట్ చేయడానికి వాడు ట్రాప్లోకి దింపిండు మనల్ని. సో ఈ ప్లాన్ అంతా గ్రింగోది గైస్. ఎనీవే మనకైతే ఇప్పుడు కిడ్నాపర్ లొకేషన్ దొరికింది అండ్ ఆ కిడ్నాప్ అయిన ఆమె ఎక్కడుందో ఆ బిల్డింగ్ కూడా దొరికింది గైస్. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు ఈ యెల్లో కలర్ బిల్డింగ్ కనబడుతుందా, దీంట్లో ఒక బేస్మెంట్ ఉంది అండ్ ఆ బేస్మెంట్లో ఆమె ఉందంట. సో నేను ఏం చేస్తానంటే సోలోకి వెళ్లకుండా మన దగ్గర సెక్యూరిటీ మొత్తం తీసుకుని వచ్చేస్తా. యాక్చువల్లీ చెప్పాలంటే సెక్యూరిటీ అవసరం లేదు, మన దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లెస్టర్ అండ్ లెస్టర్ కాదు, లెస్టర్తో మనం కాదు ఫ్రాంక్లిన్ తీసుకొస్తా. ఫ్రాంక్లిన్, ట్రేవరు అండ్ ఇంకొకడు మన ఫ్రెండ్ గెకో. సో గైస్, ఫ్రాంక్లిన్, డ్రైవర్ అండ్ గెకో అండ్ నేను మొత్తం 4 మెంబర్స్ వెళ్ళబోతున్నాం. అండ్ అక్కడ ఉన్న మొత్తం సెక్యూరిటీని వేసేసి ఎవరైతే కిడ్నాప్ అయ్యారో, సో వాళ్ళ డాటర్ వాళ్ళని తీసుకుని వచ్చేస్తాం గైస్, లెట్స్ గో. అండ్ వాళ్ళని తీసుకుని వచ్చిన తర్వాత మిలియన్ అప్పగించేస్తే మనకు $500 మిలియన్ వచ్చేస్తాయి, లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి, ఎందుకంటే 4 మెంబర్స్ తీసుకెళ్తా అని చెప్పాను కదా, ఫ్రాంక్లిన్, ట్రేవర్ అండ్ గెకో ముగ్గురిని తీసుకెళ్ళాలి కాబట్టి మనకు ఏదైనా 4 వెహికల్ కావాలి. సో 4-సీటర్ వెహికల్, బైక్ మీద అయితే తెలరాదు. సో నాకన్నా AMG G63 ఉంది కదా, సో దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను, లెట్స్ గో. G63 అయితే వర్కౌట్ అయిపోతుంది, G63. ఓకే వచ్చేసినాం గైస్, లెట్స్ గో. ఏదైతే G63 ఓకే వెనకాల ఉంది, ఆల్ రైట్. సో గైస్, రేంజర్లో తీసుకెళ్ళాలనుకున్నా బట్ G63 అయితే బెటరు, ఎందుకంటే దీంట్లో ఒక్కోసారి 5-డోర్ కేపబిలిటీ కూడా ఉంటుంది. సో 5-డోర్ కన్నా 4-డోర్ కన్నా 5-డోరే బెటర్ అనిపిస్తుంది. సో యా 5-డోరే బెటర్, లెట్స్ గో. ఓకే గైస్, అండ్ అంతేకాదు దీనికి చెప్పాను కదా గైస్, ఇందాక నేను దీన్ని మాడిఫై చేయించాను యాక్చువల్లీ. సో మాడిఫై చేయించిన తర్వాత దీని మీద ఆర్మర్ ఎక్కువ ఉంది అండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఇందాక కాన్వే వెళ్ళేటప్పుడు చూసారా, రేంజ్ రోవర్ యాక్చువల్లీ ఫాస్ట్గా వెళ్ళలేదు, కొద్దిగా స్లో వెళ్ళింది. బట్ జీ వ్యాగన్ మాత్రం కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళింది బికాస్ దీనికి మాడిఫై చేయించేసిన. సో యా ఆల్ రైట్ గైస్, మన సెక్యూరిటీ వచ్చేసింది యాజ్ యూ కెన్ సీ. ఓకే ఫ్రాంక్లిన్ ఉన్నాడు, ట్రేవర్ ఉన్నాడు అండ్ గెకో ఉన్నాడు అండ్ నేను మొత్తం 4 మెంబర్స్ వెళ్దాం గైస్. ఇప్పుడు ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది, లెట్స్ గో. ఓకే ఆగురా, నేను ఎక్కాలి ఫస్ట్, నేనే డ్రైవర్. యా ఆల్ రైట్, వీడు ఎక్కేసిండు అండ్ వెనకాల ఇంకో 2 మెంబర్సు.
ఓకే ఆల్ రైట్. వీడేంది ఎక్కితే ఓకే ఎక్కురా ఫ్రాంక్లిన్. ఓకే ఫ్రాంక్లిన్ ఎక్కేసిండు, లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇప్పుడు నేను G63 తీసుకుని వెళ్ళబోతున్నా ఆ క్లబ్ దగ్గరికి. అండ్ ఆ క్లబ్లోనే కిడ్నాపర్ ఉన్నట్టు, అండ్ కిడ్నాప్ అయిన ఆమె డాటర్ కూడా ఉంది. సో మిలియన్ డాటర్ ఆమె కూడా అక్కడే ఉందంట. లెట్స్ గో. ఓకే గైస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఫైట్, లెట్స్ గో. ఓకే గైస్ ఆ క్లబ్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు లొకేషన్ ఎలా ఉందో. వచ్చేసినట్టే మన క్లబ్ దగ్గరికి. ఓకే గైస్ ఆ క్లబ్ దగ్గరికి కొద్దిగా దూరం గైస్ ఆ క్లబ్ బట్ G63 తొందరగానే వెళ్తుంది. దీన్ని మోడిఫై చేయించినా అని చెప్పిన కదా, సో దీంతో తొందరగా వెళ్ళిపోదాం. అండ్ గైస్ నేను షార్ట్ కట్ తీసుకుని వెళ్తా బికాజ్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కోనకనా ఒక షార్ట్ కట్ తీసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో ఇక్కడ చాలా షార్ట్ కట్స్ ఉంటాయి గైస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఒక షార్ట్ కట్ ఉంటుంది, అండ్ అది తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. లెట్స్ గో. ఓకే అటు ఇటు చాలా రోడ్స్ ఉన్నాయి బట్ షార్ట్ కట్ బెటరు. యా ఆల్ రెడ్ గైస్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సో హయాబుసా వర్సెస్ నింజా రేస్ చేద్దామని. సో అది చేద్దాం గైస్. అది ఎప్పుడు చేద్దామో మీరు కామెంట్ చేయండి. లైక్ ఏమైనా స్పెసిఫిక్ ఎపిసోడ్ పెట్టాలా దాని గురించి, దాని గురించి పెట్టాలంటే చెప్పండి గైస్. మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని బైక్స్ని రేస్ చేస్తా. కేటీఎం ఉంది, హయాబుసా ఉంది, అండ్ ZX-9R ఉంది, కావసాకి నింజా S2R ఉంది, అండ్ కొన్ని క్లాసిక్ బైక్స్ కూడా ఉన్నాయి లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హార్లీ డేవిడ్సన్. ఇలా హార్లీ డేవిడ్సన్ కామెంట్ చేశారు గైస్. సో హార్లీ డేవిడ్సన్ యాక్చువల్లీ కొన్నాను చెప్పాలంటే, బట్ ఎపిసోడ్లో చూపించలేదు బికాస్ దాన్ని మోడిఫికేషన్కి ఇచ్చాను నేను. నార్మల్గా ఉన్నప్పుడైతే నార్మల్గానే ఉండే, బట్ నాకైతే నార్మల్ బైక్ అసలు నడవద్దు కాదు. సో దాన్ని నేను మోడిఫికేషన్కి ఇచ్చాను. సో అది మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా హార్లీ డేవిడ్సన్ వర్సెస్ బుల్లెట్. యా గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ జీస్, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కాకుండా కాంటినెంటల్ GT వర్సెస్ హార్లీ డేవిడ్సన్ రేస్ పెడతాను గైస్. మేబీ మీరు కామెంట్ చేయండి గైస్ సూపర్ బైక్ రేస్ పెట్టాలా లేదా అని. అంటే అదే చిన్న ఎపిసోడ్ ఉంటుంది, లైక్ ఎపిసోడ్ కాదు లైక్ చిన్న వీడియో పెడతా. సో యా రేస్ గురించి, జస్ట్ రేస్ కోసం అంతే. సో గైస్ మనం వచ్చేసాం ఆ బిల్డింగ్ దగ్గరికి. ఇదే ఎల్లో కలర్ బిల్డింగ్, దీంట్లోనే కిడ్నాప్ అయినట్టుంది అని చెప్పిండు. సో ఓకే గైస్ ఇప్పుడు నేను వెళ్ళబోతున్నా లోపలికి విత్ అవర్ ఫ్రెండ్స్, లెట్స్ గో. ఓకే గైస్ ఆ కిడ్నాపర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దాం, అండ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్ వచ్చేసాం మేము, లోపలికి వెళ్దాం. 3, 2, 1. ఓకే డోర్ ఓపెన్ అయింది. ఓకే లోపలికి వెళ్తున్నాం, లెట్స్ గో. ఓకే గైస్ నేను పిస్టల్ తీశాను, సర్ప్రైజ్ అటాక్ ఇద్దాం. 3, 2, 1 సర్ప్రైజ్. ఓకే గైస్ మన వాళ్ళు వెరైటీ లెవెల్లో సర్ప్రైజ్ ఇచ్చారు. నేను షూట్ చేయలేదు, వీళ్ళే షూట్ చేసేసారు. అండ్ యా లెట్స్ గో, సర్ప్రైజ్ అటాక్ వస్ట్ వర్కౌట్ అయింది అండ్ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసినాం. ఓకే ఫస్ట్ ఫ్లోర్ క్లియర్ అయిపోయింది. యాక్చువల్లీ మనం వచ్చేది బ్యాక్ డోర్ నుంచి వచ్చినాం, అండ్ బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ అందరిని ఇన్వైట్ చేసినాం. ఓకే గైస్ ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నా. కిడ్నాపరు ఏమన్నాడంటే బేస్మెంట్లో పెట్టామని చెప్పారు. సో బేస్మెంట్ అంటే పైన నుంచి కిందకి వెళ్తున్నాం ఇప్పుడు నేను, బికాస్ బేస్మెంట్ అంటే కింద ఉంటుంది కాబట్టి. సో పైన నుంచి కిందకే వెళ్తాము, కింద నుంచి వెళ్ళరాదు, సో వేరే ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే గైస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం. ఓకే గైస్ గ్రౌండ్ ఫ్లోర్లో చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే 1, 2, 3, 4 మెంబర్స్ కనబడ్డారు. నేను స్లో మోషన్ ఎబిలిటీ యూజ్ చేసి వీళ్ళందరూ ఇన్వైట్ చేస్తున్నా, బట్ నాకు తెలిసి అయితే మేబీ అటు సైడ్ కూడా ఒకటి ఉన్నట్టు అనేది కనబడ్డారు. ఓకే ఓకే ఇటు కూడా ఉన్నారు, అటు కూడా ఉన్నారు. ఎనీవే గైస్ నా స్లో మోషన్ ఎబిలిటీ ఎవ్రీ టైమ్ వర్క్ అవుతుంది, అండ్ చెప్పాలంటే ఈ ఎబిలిటీ లైక్ ది బెస్ట్ ఎబిలిటీ ఇప్పటిదాకా. అండ్ యా ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఇది వర్కౌట్ అవుతుంది, సో బెస్ట్ గైస్. ఓకే వీడియో హెల్మెట్ అయిపోయింది. ఓకే గైస్ నేను AR-15 తీస్తా బికాస్ ఈ గన్ కొద్దిగా స్లో ఉంది, సింగిల్ ట్యాప్ చేసుకుంటా. ఓకే బెటరే. ఓకే కౌంటర్లో కూడా ఉన్నాడు, బాగానే ఉండేసేద్దాం. ఆల్ రైట్ అర్రే మిస్ అయిపోయింది. ఓకే 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 మనలో కూడా యాక్టివేట్ అయిపోయారు. ఓకే 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 ఆల్ రైట్ విల్ ఫైండ్ అవుట్ దిస్ ఇస్ గైస్ డోరు. సో ఈ డోర్ వెనకాలనే బేస్మెంట్ ఉన్నట్టు ఇప్పుడే ఫ్రాంక్లిన్ ఇట్లా చూపించింది నాకు. లెట్స్ గో. మన సెక్యూరిటీ అయితే ఆ మిగిలిన వాడిని కౌంటర్ గ్రౌండ్ దగ్గరే లేపేసిండు, అండ్ ఇంకెవరైనా ఉంటే కూడా ఒకసారి షూట్ చేసి ట్రై చేద్దాం. లెట్స్ సీ. ఓకే గైస్ వీళ్ళ దగ్గర చాలా బాటిల్స్ ఉన్నాయి, అన్ని డిస్ట్రాయ్ చేస్తున్నా బికాస్ యా వై నాట్. యా ఎవరైనా బాటిల్స్ అనేది డిస్ట్రాయ్ చేశాను, ఎవరైనా దాక్కుని ఉంటే వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఎనీవే ఇప్పుడు ఆల్ క్లియర్ అయిపోయింది, ఇంకా బేస్మెంట్ ఒక్కటే మిగిలి ఉంది గైస్. అండ్ ఆ బేస్మెంట్లోనే ఉంటారు కన్ఫామ్. యా గైస్ బేస్మెంట్లోనే ఉంటారు, అర్థమైపోయింది ఇంకా. ఎందుకంటే జస్ట్ డోర్ ఓపెన్ చేయనే ఒకడు ఉన్నాడు, సో బేస్మెంట్లో ఏం లేదు, ఎందుకు ఇంత సెక్యూరిటీ పెట్టుకుంటారు. సో బేస్మెంట్లో ఉన్నట్టే గైస్ లెట్స్ గో లోపలికి వెళ్దాం. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కిందికి, లెట్స్ గో. ఆల్రెడీ గైస్ బేస్మెంట్ లోపలికి ఎంటర్ అయినా సర్ప్రైజ్ అటాక్.
అండ్ వీడికి పడింది షార్ట్ అండ్ గన్ పాయింట్లో పెట్టిండు. ఓకే గైస్, దొరికింది ఆమె. ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ డాటర్, మిలియనర్ వాళ్ళ డాటర్ దొరికేసింది. యాజ్ యూ కెన్ సీ గైస్, పూల్ టేబుల్ మీద నీల్ డౌన్ చేస్తుంది. సో ఆమెనే గైస్. వెయిట్, గ్రింగో గైస్, ఫైనల్లీ గ్రింగో వచ్చింది గైస్. వీటితో ఫైట్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. లాస్ట్ ఎపిసోడ్లో దొరకలేదు, బట్ ఈ ఎపిసోడ్లో వీటి సంగతి చెప్తాను గైస్. లెట్ సీ గైస్, మైకీ వర్సెస్ గ్రింగో ఫైట్ అవుతుంది ఇప్పుడు. అండ్ యా, చెప్పాలంటే యాక్చువల్లీ మైకీ చాలా పవర్ఫుల్ గ్రింగో కన్నా. బట్ ఎనీవే, గ్రింగో మాత్రం బాగానే ఫైటింగ్ చేస్తుండు. వీడికి ఓన్లీ వెపన్ ఫైటింగ్ వచ్చే కావచ్చు, హ్యాండ్ టు హ్యాండ్ రాదనుకుంటా. బట్ వీళ్ళన్న ఎపెక్స్ ఉంటాడు కదా, సో వాడికి మాత్రం క్రేజీ లెవెల్లో హ్యాండ్ టు హ్యాండ్ వస్తుంది. ఓకే గైస్, డాట్ చేసిన అండ్ షార్ట్ పడింది. యా గైస్, లెట్స్ గో. ఓకే గైస్, గ్రింగోకి అసలైన పవర్ ఏంటిదో చూపించిన ఇప్పుడు నేను. వీడికి వెపన్స్ ఉన్నాయని చెప్పి వీడే పవర్ఫుల్ అనుకున్నాడు, బట్ షార్ట్ పడ్డాక వీడు అర్థమైంది. సో యా గైస్, ఫైనలీ గైస్ గ్రింగోని ఎలిమినేట్ చేసినాం. అండ్ ఆ కిడ్నాపర్ అయిన కిడ్నాప్ అయిన వాళ్ళ డాటర్ని కూడా ఫ్రీ చేసేసినాం. యాజ్ యూ కెన్ సీ గైస్, ఫైనలీ. ఓకే గైస్, మన మిషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఈవెన్ తీసుకెళ్ళిపోయి ఇంకా అమ్మిలేనారు కప్ప చెప్పితే మనం మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, ఫైనలీ $500 మిలియన్ రాబోతున్నాయి మనకి. అండ్ మీరు కామెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి గైస్, ఏం కార్లు కొనాలో, ఏం బైక్స్ కొనాలో, ఎలాంటి SUVs కొనాలో. అండ్ యా, ఇంకా ఏముంటాయి అవన్నీ కామెంట్ చేసేయండి. అండ్ మా అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో కొనేద్దాం. ఓకే గైస్, బయటకు వచ్చేసిన ఇప్పుడు నేను ఇక్కడ నుంచి G63 తీసుకుని వెళ్ళిపోవాలి. బట్ యా, లెట్ సీ, పడతారేమో 5-సీటర్. అండ్ 5-సీటర్ అని చెప్పి AMG GT పట్టుకుని వచ్చిన, యాక్చువల్లీ AMG కాదు, G63 పట్టుకుని వచ్చిన. రేంజ్ రోవర్లో బట్టర్ అనుకున్నా, బట్ అందుకే ఇది పట్టుకుని వచ్చిన. లెట్ సీ. ఓకే, తీసుకొచ్చేసిన. ఓకే, ఆల్ రైట్, ఇందులో చూద్దాం గైస్, 5 మెంబర్స్ పడతారేమో. నాతోనే ఒక సీట్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది, ఇప్పుడు 3 సీట్స్ ఉన్నాయి. ఎక్కువ కూర్చోలే, కిడ్నాపర్ ఆమె కూర్చుంది అండ్ ఫ్రాంక్సీ డ్రైవర్ కూర్చున్నాడు. సో ఓకే గైస్, ఇది ఓన్లీ 5-సీటర్, నేను అనుకున్నట్టు 6-సీటర్ కాదు. సో వీడికి ఇంకా సపరేట్ కార్ ఇచ్చేసాను అండ్ వాడు వేరు సపరేట్ కార్లో వెళ్ళిపోతున్నాడు అంట గెక్కు గాడు. సో మన ఫ్రెండ్స్ అయితే మనతో పాటే వస్తారు అండ్ వీడు మన ఫ్రెండే, కాకపోతే ఇక వాడికి ప్లేస్ లేదని చెప్పి వేరే కార్ ఇచ్చి పంపించేస్తున్నా. సో లెట్స్ గో. ఆల్రెడీ గైస్, ఇప్పుడు మనకు పని ఉంది. ఏం చేయాలంటే ఇప్పుడు ఈమెను తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఇచ్చేయాలి. యాక్చువల్లీ మన ఇంటి దగ్గరనే వాళ్ళ ఇల్లు. సో అప్ప చెప్పేద్దాం అండ్ $500 మిలియన్ తీసేసుకుందాం. లెట్స్ గో. ఓకే గైస్, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనది కొద్దిగా దూరం వెళ్తే చాలు అండ్ మన మ్యాన్షన్ వచ్చేసినట్టే. అండ్ మన మ్యాన్షన్ పక్కకే వీళ్ళ మ్యాన్షన్ ఉంటుంది. $500 మిలియన్ తీసుకుందాం. అండ్ ఫైనల్లీ గైస్, ఈ ఎపిసోడ్లో క్రేజీ లెవెల్లో ఫైట్స్ అయిన తర్వాత వీళ్ళని సేవ్ చేశాను. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ 500 మిలియన్, బికాస్ దాన్ని యూజ్ చేసి మనం ఇంకా ఫుల్ కార్స్ కొనొచ్చు. నేను కామెంట్ చేసి ప్రతి ఒక్క కార్ కొనొచ్చు నేను. అండ్ యా, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ టైం గైస్, ఈసారి నేను ఏం చేస్తానంటే, నెక్స్ట్ టైము కొన్ని ఫ్యూచరిస్టిక్స్ కార్స్ లేకపోతే ఏదైనా మంచి ఎక్స్పెన్సివ్ హైపర్ కార్స్ కొందామనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే మీరు కామెంట్ చేసిన అన్నీ కొన్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేమైనా హైపర్ కార్స్ ఉంటే కామెంట్ చేయండి. హైపర్ కార్స్ లైక్ హైపర్ కార్స్ అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్, అవి కామెంట్ చేయండి గైస్, అవి కొంటాను నేను. సో గైస్, వచ్చేసాను గైస్ అలా మ్యాన్షన్ దగ్గరికి. స్టార్టింగ్లో ఇక్కడ నుంచి కిడ్నాప్ అయ్యారు అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నానని. ఎనీవే, వచ్చేసాం గైస్. సో గైస్, ఈ మిలియనేర్తో మాట్లాడేశాను అండ్ మన కోసం $500 మిలియన్ రెండు గేట్లలో పెట్టేశాడు. ఒకటి 250, ఇంకోటి 250, టోటల్ 500. సో యా గైస్, మనం మనీ ఇక్కడే ఉంది రెడీగా. సో గైస్ ఫైనలీ మనకు $500 మిలియన్ వచ్చేసాయి. అండ్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే గైస్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ గో 300 కంప్లీట్ చేయండి గైస్ ఎట్లయినా. సో ఇప్పుడు ఆ మనీ అంతా మన ఇంటికి ట్రాన్స్ఫర్ చేసేస్తారంట ట్రక్లో, బికాస్ AMG GT ఇప్పుడు ఈ G63లో అయితే మొత్తం అన్నీ పట్టరు. సో మనమైతే మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ ఆ మనీ మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అండ్ గైస్, వీళ్ళు చూడండి, జస్ట్ మన సైడ్కే, అంటే మన ఇంటి సైడ్కే, ఇక్కడ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే 1 గల్లీ పక్కకే. సో యా, ఓకే గైస్, మనమైతే మన ఇంటి దగ్గరకు వచ్చేసినాం, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అండ్ మీరు కామెంట్ చేసేసేయండి, మీరు కామెంట్ చేసేసేయండి అండ్ నేను కార్లన్నీ కొనేస్తా. అండ్ యా, ఇక్కడ ఎవరికో కార్ వచ్చాక ఉంది. ఓకే, ఫ్రాంక్సిన్ గారి కారా? ఓకే, ఫ్రాంక్సిన్ గారు కుదగారు కొన్నట్టున్నాడు. ఓకే గైస్, ఏదో క్రోమ్ ఫినిష్తో ఉన్న ఒక కార్ ఉంది గైస్ ఇక్కడ సైడ్కి. క్రోమ్ ఫినిష్, మొత్తం క్రోమ్ పెయింట్ వేయించింది దానికి. అండ్ ఇది ఫ్రాంక్లిన్ గారి కార్ అంట కొత్తది. ఎనీవే, బాగానే ఉంది కారు, మనం కూడా క్రోమ్ పెయింట్ వేయిద్దాం నెక్స్ట్ టైం కార్ మీద. సో యా గైస్, ఈ ఎపిసోడ్ ఇంతవరకే. మీకు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం కార్లు కొనాలో అవి కూడా కామెంట్ చేసేయండి. అండ్ మీరు కామెంట్ చేసిన కార్లన్నీ నేను కొంటా యాజ్ యూ ఆల్ నో. సో లైక్ బిల్ కూడా 300 లైక్స్ కంప్లీట్ చేసేయండి. అండ్ యా, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా క్రేజీగా ఉండబోతుంది. యా గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా క్రేజీ ఉంటుంది. యా, నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తాం గైస్. ఈ ఎపిసోడ్ ఇంతవరకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.
అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా క్రేజీగా ఉండబోతుంది. సో యా గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. బై బై, సీ యూ అగైన్.